మహానంది. ఇది ప్రముఖ శైవ క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా మహానంది మండలంలోని ఒక గ్రామం. ఇది మండలానికి కేంద్రం. ఇది నంద్యాలకు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ది నాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం నాటిదని అంచనా. ఇచ్చటగల శివలింగం ఎత్తుగా కాక కొంచెం తప్పటగా ఉంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవుపాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కుట వలన లింగము కొంచెం అణిగి ఉంటుంది. ఆవు గిట్టగుర్తు లింగముపై ఉంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం, జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత. ఈ పుష్కరిణిలో విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియచేస్తుంది. ప్రధాన ఆలయానికి ఆలయ ముఖద్వారం, గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి, లోనికి స్వచ్ఛమైన నీరు సర్వవేళలా గోముఖ శీలం నుండి ధారావాహకంగా వస్తుంటోంది. ప్రధాన ఆలయంలోని లింగం కింద భూమిలో 5 నీటి ఊటలు ఉన్నాయి. లింగం కింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న 2 గుండాల ద్వారా బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఇక్కడి శివలింగం కింద నుంచి 7 ఏడాది పొడవునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంటోంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాలు లేకుండా తేటగా, సూది సైతం స్పష్టంగా కనపడే స్థాయి స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి ప్రత్యేక లక్షణం. 5.5 అడుగులు లోతున్నా కింద ఉన్న రూపాయి బిల్ల చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆలయ ఆవరణలో కొన్ని బావులున్నాయి. అన్నిటిలోనూ ఇలాంటి నీరే ఉంది. ఈ నీటిని తీర్థంగా భక్తులు తీసుకెళ్తారు. ఈ మహానంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3,000 ఎకరాలకు సాగునీరు అందజేస్తుంది. ఇచ్చట బ్రహ్మ విష్ణు రుద్రగుండాలు ఉన్నాయి. మహాశివరాత్రి పుణ్యదినాన, లింగోద్భవ సమయాన అభిషేకము, కళ్యాణోత్సవము, రథోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు. మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో 9 నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవనందులని పేరు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. అదేమంటే గర్భాలయానికి పక్కన ఒక శిలామండపం ఉంది. అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు. ఆ శిలాస్తంభాలపై ఆ శిల్పి తల్లిదండ్రుల శిల్పాలు చెక్కి తల్లిదండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. అదేవిధంగా స్తంభాలపై గాంధీ మహాత్ముని ప్రతిమ, ఇందిరాగాంధీ ప్రతిమ, జవహర్లాల్ నెహ్రూ ప్రతిమలను చెక్కి తనకున్న దేశభక్తిని చాటుకున్నాడు. ఈ క్షేత్రం 19వ శతాబ్ది తొలిభాగంలో కీకారణ్యంగా ఉండేది. 1830లో ఈ ప్రాంతానికి కాశీయాత్రలో భాగంగా వచ్చిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్ర చరిత్రలో భాగంగా ఈ వివరాలు రాశారు. గుడి చుట్టూ సకల ఫల వృక్షాలు ఉండేవని, గుడి సమీపంలో ఒక గుడిసె కూడా ఉండేది కాదని ఆయన వ్రాతల వల్ల తెలియవస్తోంది. అప్పట్లో అన్ని వస్తువులు బస్వాపురం నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. చివరకు నిప్పు దొరకటం కూడా ప్రయాసగానే ఉండేదని ఆయన వ్రాశారు. రాత్రిపూట మనుషులు ఉండరని తెలిపారు. అర్చకుడిగా తమిళుడు ఉండేవారని, వచ్చినవారు తామే శివునికి అభిషేకం చేసి పూజించేందుకు అంగీకరించేవారని తెలిపారు. అర్చకుడు ప్రతిదినం ఉదయం తొలిజాముకు వచ్చి ఆలయ గర్భగుడి తెరిచేవారు. గోసాయిలు, బైరాగులు 2-3 రోజులు ఆ స్థలంలోనే ఉండి పునశ్చరణ చేసేవారు. నంద్యాల నుండి మహానందికి ప్రతి 15 నిమిషాలకు బస్సు సౌకర్యము ఉంది. గిద్దలూరు, నంద్యాల మార్గంలో ఉన్న గాజులపల్లె ఇక్కడికి సమీప రైల్వే స్టేషను.